పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన దురదృష్టకరమన్నారు ప్రధాని మోదీ. దానిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు సెక్యూరిటీ ఇష్యూపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మోదీ విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ అన్నారు. సమిష్టి స్ఫూర్తితో పరిష్కారానికి కృషి జరగాలని మోదీ అన్నారు. అటు లోక్సభలో ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారన్న మోదీ, కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటకొస్తాయని చెప్పారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయకపోవటంపై ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో ప్రకటన చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు. మరోవైపు పార్లమెంట్లో స్మాగ్ కానిస్టర్ విసిరిన ఘటనలో ఇప్పటి వరకు 6 అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది ప్రత్యేక టీంలతో విచారణ చేపట్టారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన దురదృష్టకరమన్న ప్రధాని మోదీ దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు సెక్యూరిటీ ఇష్యూపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మోదీ విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ అన్నారు. సమిష్టి స్ఫూర్తితో పరిష్కారానికి కృషి జరగాలని మోదీ అన్నారు. అటు లోక్సభలో ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారన్న మోదీ, కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటకొస్తాయని చెప్పారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయకపోవటంపై ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో ప్రకటన చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్లో స్మాగ్ కానిస్టర్ వేసిన ఘటనలో ఇప్పటి వరకు 6 అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది ప్రత్యేక టీంలతో విచారణ చేపట్టారు. పార్లమెంట్లో దాడి ఘటనపై మోడీ స్పందనకు సంబంధించిన డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, మోడీ కామెంట్స్ పై అప్డేట్స్ ఏంటి? యశోద, ఈరోజు కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ప్రధాని చేశారు. అది కూడా ఒక హిందీ డైలీ దైనిక్ జాగరణ్ అనేటువంటి పేపర్ కి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పార్లమెంట్లో గత 13వ తారీఖున జరిగినటువంటి పార్లమెంట్లో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఆయన స్పందించారు. ఇప్పటివరకు కూడా ఎవరు కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ విడుదల చేయలేదు. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. వరుసగా ఘటన జరిగిన తర్వాత 2-3 కూడా పార్లమెంట్లో ఎలాంటి కార్యకలాపాలు అనేది కూడా జరగలేదు. 2 వరుసగా సభకు సంబంధించి విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల ఆందోళన నడుమే సభ అనేది కూడా ఉభయ సభలు అనేది కూడా వాయిదా పడ్డాయి. మొత్తంగా 14 ఎంపీలు, లోక్సభ నుంచి 13, రాజ్యసభ నుంచి డెరెక్ ఓబ్రియన్ టీఎంసీకి సంబంధించిన ఎంపీ, మొత్తంగా 14 సస్పెండ్ చేశారు. ఇదే ఇష్యూకి సంబంధించి లోక్సభలో జరిగినటువంటి స్మోక్ దాడికి సంబంధించి, స్మోక్ గ్యాస్ లీకేజ్కి సంబంధించిన ఘటనకు సంబంధించి హోంమంత్రి సమాధానం చెప్పాలి, లేకపోతే హోంమంత్రి బాధ్యత వహించి ఈ ఇష్యూకి సంబంధించి ఓవరాల్గా పార్లమెంట్లో ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తోటి విపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. వాటికి సంబంధించి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వీటికి సంబంధించి ఈ 13 లోక్సభ ఎంపీలకు సంబంధించిన సస్పెన్షన్ సంబంధించినటువంటి నోటును అనేది కూడా తీర్మానాన్ని ఆయన ప్రవేశపెడితే దానికి సంబంధించి స్పీకర్ అడాప్ట్ అనేది కూడా చేసుకున్నారు. ఓవరాల్గా 14 సస్పెండ్ చేశారు. ఈరోజు ఎటకేలకి ప్రభుత్వం నుంచి, అంటే అధికారికంగా కాదు, ఒక పేపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం స్పందించారు. అది చాలా సీరియస్ ఇష్యూ, దానికి సంబంధించి అందరికీ కన్సర్న్ ఉంది. బట్ విపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా బ్లాక్కి సంబంధించి, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఆందోళన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. పార్లమెంటు సెక్రటేరియట్కు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అంతా కూడా పార్లమెంటు సెక్రటేరియట్ అంతా చూసుకుంటుంది. స్పీకర్ నిర్ణయాధికారం మేరకు దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. కానీ ఈ విషయంలో విపక్షాలు ఇంత ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అన్ని ఏజెన్సీస్కి సంబంధించి, సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించి విచారణ జరుగుతుంది. దీనిపైన డిబేట్ చేయాల్సినంత అవసరం లేదు. అలాగే విపక్ష పార్టీలు దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నాయి. పొలిటికల్గా, రాజకీయంగా మైలేజ్ పొందేందుకు మాత్రమే దీన్ని ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటున్నాయి అనేటువంటి దిశగా ఆయన కామెంట్స్ చేశారు. ఇప్పుడు దీనిపైన కూడా విపక్ష పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 22 కిందట అదే రోజు సరిగ్గా డిసెంబర్ 13వ తారీఖునే పార్లమెంటు పైన దాడి జరిగింది. ఇప్పుడు సరిగ్గా 22 తర్వాత
స్మోక్ గ్యాస్ ను విడుదల చేస్తూ ఇద్దరు అగంతకులు లోక్సభ లోపల, అది కూడా ఒక వ్యక్తి అయితే ఏకంగా సభ్యులు కూర్చున్నటువంటి పార్లమెంటు సభ్యులు కూర్చున్నటువంటి కుర్చీల మీద కావచ్చు లేకపోతే బల్లల మీద కొంత హడావిడి చేశారు. అనే స్పీకర్ ఛాంబర్ వైపు దూసుకెళ్లేటువంటి దిశగా ఆయన ప్రయత్నం చేశారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఎంపీలు అడ్డుకున్నారు. ఒక వ్యక్తి గ్యాలరీ నుంచి స్మోక్ విడుదల చేశారు, స్మోక్ బ్యాంగ్ని విడుదల చేశారు. మరొక ఇద్దరు వ్యక్తులు బయట పార్లమెంట్ బయట ఎక్కడైతే రెగ్యులర్గా మీడియా పాయింట్ ఉంటుందో ఆ ప్రాంతం ట్రాన్స్పోర్ట్ భవన్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ ఒక పురుషుడు, ఇద్దరు కూడా అక్కడ ఆందోళన చేశారు. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది పార్లమెంట్ ఇన్సైడ్లో జరిగినటువంటి దాడి, మరొక వైపు పార్లమెంట్ బయట జరిగినటువంటి దాడి. రెండు వైపుల కూడా ఇది సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. ఈ అంశం పైన కూడా పార్లమెంట్ ఎంపీలందరూ కూడా గత కొంత 2 రోజుల నుంచి కూడా ఇష్యూ జరిగిన తర్వాత నుంచి 14-15 రోజులు 2 రోజులు కూడా పార్లమెంటు సమావేశాలు జరిగాయి. ఆ 2 రోజుల్లో కూడా పార్లమెంటుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ బ్రీచ్ పైన హోంమంత్రి లేకపోతే ప్రధాని ఇద్దరిట్లలో ఒకరు సమాధానం చెప్పాలి. ఢిల్లీ పోలీసుకు సంబంధించిన కనుసన్నల్లో అంతా కూడా సెక్యూరిటీ అంతా ఉంటుంది కాబట్టి ఆ ఢిల్లీ పోలీస్ అంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి దానికి ఆయన నైతిక బాధ్యత వహించి పార్లమెంట్ ఇన్సైడ్ వరకు వచ్చి ఈ గ్యాస్ను విడుదల చేశారు కాబట్టి దానిపైన బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి విపక్ష పార్టీలు అంతా కూడా ఆందోళన చేస్తున్నాయి. ఆ ఆందోళన నడుమనే 2 రోజులు కూడా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటు సమావేశాలు అనేది కూడా ముగిశాయి. వాయిదాల పర్వంతో మొదటి రోజు 14 మంది సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. తర్వాత రోజు ఎలాంటి చర్చ జరగకుండానే 2 రోజులు కూడా ఆ సమావేశాలు ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించినటువంటి మహిళలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కన్సర్న్ తోటే వారు ఈ దాడికి పాల్పడ్డారు కాబట్టి దీనిపైన చాలా సీరియస్ ఇష్యూ ఇది. సీరియస్ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, ఇంటెలిజెన్స్ బ్రీచ్ అనేది కూడా ఉంది కాబట్టి దీనిపైన చర్చ జరగాలని కూడా వారు పట్టుబడుతూ ఉన్నారు. విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు కేవలం ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అంటే కేంద్ర హోంశాఖ మంత్రి దీనికి సంబంధించి సమాధానం చెప్పాలని ఆందోళన చేసినందుకే వారిపైన సస్పెన్షన్ వేటు వేశారు. కానీ పాస్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏకంగా బీజేపీకి సంబంధించిన ఎంపీ, మైసూర్కు సంబంధించిన ప్రతాసింహ అనేటువంటి వ్యక్తి నేరుగా ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారికి పాస్లు అనేది కూడా ఇచ్చారు. వాయినప్పటికీ కూడా ఆ వ్యక్తిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రధాని లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి ఇద్దరిట్లలో ఒకరు సమాధానం చెప్పాలి, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తోటి విపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతిని అపాయింట్మెంట్ కూడా కోరారు, కానీ ఇంకా రాష్ట్రపతి నుంచి అపాయింట్మెంట్ అనేది కూడా రాలేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దక్కిన తర్వాత నేరుగా వెళ్ళి ఆమెను కలిసి ఈ ఇష్యూ పైన సంబంధించి ఫిర్యాదు అనేది కూడా చేయాలని కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా భావిస్తున్నారు. రేపు పార్లమెంటు జరిగేటువంటి సందర్భంలో కూడా ఇదే అంశాన్ని ముఖ్యంగా ఏదైతే సెక్యూరిటీ బ్రీచ్కి సంబంధించి తీసుకున్నటువంటి చర్యల విషయంలో, అలాగే ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రోటోకాల్కి సంబంధించిన మార్పులకైనా పైన కూడా వారు చర్చకు పట్టుబడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూడాల్సి ఉంటుంది. ప్రధాని అయితే ఈ ఇష్యూకి సంబంధించి చాలా సీరియస్ ఇష్యూ, దీనికి సంబంధించి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ కూడా దానికి సంబంధించిన ప్రోబ్ ముఖ్యంగా విచారణ అంతా కూడా చేపడతా ఉంది కాబట్టి విపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని ఆయన పిలుపునిస్తున్నప్పటికీ కూడా విపక్ష పార్టీల కన్సర్న్ అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలో ఎక్కువగా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఆ దాడికి సంబంధించి చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉన్నారు. 22 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాడిని ఎంతైతే భయభ్రాంతులకు గురి చేసిందో ఇప్పుడు జరిగినటువంటి దాడి కూడా ఆల్మోస్ట్ అదే ఇంపాక్ట్ అనేది కూడా క్రియేట్ జరిగింది. కేవలం యెల్లో కలర్ గ్యాస్ లేకపోతే రెడ్ కలర్ గ్యాస్ తోటి అది కొంత ప్రమాదకరం కానటువంటి గ్యాసులతోటి దాడి జరిగింది కాబట్టి పెద్ద ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ ఒకవేళ అది కనుక సీరియస్ అటాక్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది కూడా పెద్ద ఎత్తున ఉండేది కాబట్టి దానికి సంబంధించిన సీరియస్గా దర్యాప్తుతో పాటు చర్చ అనేది కూడా జరగాలి, దానికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా
ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించి డిమాండ్ చేస్తా ఉన్నారు. రేపు చూడాల్సి ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు రేపు తిరిగి ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగానైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంటుందా, లేకపోతే ఇలాగే సోషల్ మీడియా వేదికగానో లేకపోతే ఏదైనా ఒక పేపర్కో ఒక ఛానల్కో ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలతోటే సరిపెడతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. యశోదా,